నమస్కారం, సత్యానంద్ కు స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. జమాతే ఇస్లాం వారు నిర్వహించే హెల్త్ క్యాంపులకు స్వచ్ఛందంగా పాల్గొంటా, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వెళ్ళాడు. నాణ్యత లేని మిషన్ భగీరథ పనులు, అడుగడుగున లీకేజీలు, పట్టించుకోని అధికారులు. ఇంటిని మరిపిస్తున్న హాస్టల్, ఆనందంలో విద్యార్థులు. ప్రజల సమస్యలు పట్టించుకోని ప్రజాప్రతినిధులు ఎందుకు, వ్యాఖ్యానించిన సిపిఎం పార్టీ బీడీ సిగార్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు సిద్ధిరాముడు. కోర్టు బార్ అసోసియేషన్ ఎన్నికల్లో గెలుపొందిన కార్యదర్శులను సన్మానించిన మామిడిపల్లి క్షత్రియ సమాజ్ సభ్యులు. ఆర్మూర్ జమాతే ఇస్లాం ఆధ్వర్యంలో మైనారిటీ బాలికల కళాశాలలు నిర్వహించిన ఉచిత మెగా క్యాంపును ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నేడు ప్రారంభించారు. జమాతే ఇస్లాం ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెగా క్యాంపుకు అశేష స్పందన లభించింది. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని హెల్త్ క్యాంపును ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, జమాతే ఇస్లాం వారు ఉచిత మెగా క్యాంపులను నిర్వహించడం గొప్ప విషయమని ఆయన అభినందించారు. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. ఆరోగ్యం బాగున్న వారే ధనవంతులన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఇంటికి ఆరోగ్య కార్డు ఇచ్చి సేవలు చేయబోతుందని, అంతకుముందు జమాతే ఇస్లాం వారు ఉచిత మెగా క్యాంపును మొదలు పెట్టిందన్నారు. ప్రతి నెల 2 క్యాంపులు నిర్వహిస్తే స్వచ్ఛందంగా పాల్గొంటానని చెప్పారు. మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సింగ్ మాట్లాడుతూ, జమాతే ఇస్లాం వారు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. అనంతరం ఎమ్మెల్యే జీవన్ రెడ్డి చైర్పర్సన్లు బీపీ, షుగర్ టెస్టులు చేయించుకున్నారు. ఈ మెగా క్యాంపులో నిజామాబాద్ డాక్టర్లు, జమాతే ఇస్లాం పెద్దలు, ఆర్మూర్ తెరాస నియోజకవర్గ ఇన్ఛార్జి రాజేశ్వర్ రెడ్డి, కౌన్సిలర్లు గుద్దేడి రమేష్, పండిత్ ప్రేమ్, నాయకులు సంజయ్ సింగ్ బబ్లు, సునీల్ తదితరులు పాల్గొన్నారు. ప్రధానంగా ఇవాళ ప్రపంచంలో అత్యధిక ధనవంతులు ఎవరు అంటే, ఆరోగ్యంగా ఉన్నోళ్ళు ధనవంతులు. డబ్బులున్నోళ్ళు కోటి రూపాయలు, లక్ష రూపాయలు ఉన్నోళ్ళు ధనవంతులు కాదు. కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. మేము ముందు పరీక్షలు చేసి దాని తర్వాత మీకున్న రోగాలు ఏవైతే ఉన్నాయో వాటిని కనుక్కుంటాం, కనుక్కొని మీకు చెప్తామని చెప్పి జమాతే ఇస్లామీ హిందూ వాళ్ళు వచ్చి మరి చాలా స్పష్టంగా, ఎంత మంది అయినా సరే వారికి ఉచితంగా పరీక్షలు చేస్తాం, ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తామని చెప్పి రావడం చాలా గొప్ప విషయం అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తాను. ఈ రోజు ఈ ముఖ్యమంత్రి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మొత్తంకు మొత్తం ఈ రాష్ట్రంలో 80 లక్షల కుటుంబాల నుంచి 1 కోటి కుటుంబాలు ఉంటే, 1 కోటి కుటుంబాలకు ఉచితంగా కంటి ఆపరేషన్లతో పాటు అన్ని రకాల పరీక్షలు చేస్తామని చెప్పి ఇప్పుడు కర్మించింది ఈ ప్రభుత్వం. స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలైంది. గతంలో అనేక ప్రభుత్వాలు వచ్చినాయి, కాంగ్రెస్ వచ్చి, టీడీపీలు వచ్చి, అందరూ వచ్చి, కానీ వైద్య పరీక్షలను ఇలా నిర్వహిస్తామని చెప్పి ప్రభుత్వం ఇప్పుడు ముందొస్తే, అంతకు ముందే జమాతే ఇస్లాం హింద్ వారు ఈ రాష్ట్రంలో దేశవ్యాప్తంగా అనేక దగ్గరల పరీక్షలు మేము నిర్వహిస్తామని చెప్పడం చాలా సంతోషకరమైన విషయం. అంటే వాళ్ళు మనకంటే, ప్రభుత్వాల కంటే ఎంత ముందున్నారు. మరి అనేక వ్యయ ప్రయాసాలు కోర్చి, ముఖ్యంగా నా నియోజకవర్గంలో జమాతే ఇస్లాం హింద్ వారు నెలకు ఒక క్యాంప్ అన్నారు. మేము ఒక్క రిక్వెస్ట్ చేస్తున్నాం సార్, మీకు నెలకు 3 క్యాంపులు పెట్టండి. అవసరమైతే నేను నెలకు 3 సార్లు మీ ఆధ్వర్యంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా. ఒకవేళ మీరు 2 సార్లు చేస్తే ఆ 2 సార్లు కూడా స్వచ్ఛందంగా నేను వస్తాం. నేను రాకపోతే మా చైర్పర్సన్ గారు ఉన్నారు, లేకపోతే మా కౌన్సిలర్ ఉన్నారు, సర్పంచ్లు ఉన్నారు, వాళ్ళందరూ కూడా వచ్చి మీకు సపోర్ట్గా నిలబడతారు. రానున్న రోజులు అర్జెంటుగా ప్రభుత్వం ఆధ్వర్యంలో కూడా ప్రారంభమవుతుంది. నేను మొన్ననే డాక్టర్ రమేష్ గారికి, డిఎంహెచ్ఓ గారితో కూడా మాట్లాడా, పరీక్షలు ఇక్కడ కూడా ప్రారంభమవుతాయి, టెస్టులు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ప్రతి ఇంట్లో ఒక హెల్త్ కార్డు ఉండబోతుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఒక్క ఇంట్లో, ఆ ఇంట్లో 4 ఉంటే 4 ఒక హెల్త్ కార్డులు, మీ రక్తం పరీక్షలు, మీ షుగర్ టెస్టులు అవన్నీ చేయించి ప్రతి ఒక్కటి
చిన్న మామూలు డిసీజన్ నుంచి ప్రతి ఒక్కరు బయటపడే అవకాశం ఉంటుంది కాబట్టి దగ్గర నుంచి చేయించుకోవాల్సిన అవసరం ఏమీ ఉంది కాబట్టి మన ఆర్మూర్ పట్టణంలో పెట్టి మరి ప్రజల కోసము మేమున్నామని మేము సైతం ముందుకు వచ్చి మనకు ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టి మన కోసము ఇంత మంచి కార్యక్రమాన్ని మనకు అందుబాటులో ఉంచి మరి డాక్టర్స్ అందరినీ ఒకే వేదిక మీద తీసుకొచ్చి మరి టెస్టులు చేయించి ఈరోజు మరి ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టినందుకు వారందరు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా మందులు టాబ్లెట్స్ మరి అన్ని కూడా వారు ఫ్రీగా అందిస్తున్నందుకు కూడా మరి డాక్టర్స్కి మరి ఈ కార్యక్రమం చేపట్టిన జమాది ఇస్లాం హింద్ వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి నిజంగా చూసినట్టయితే జమాది ఇస్లాం హింద్ వారు చాలా మంచి మంచి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ప్రతిసారి మమ్మల్ని పిలుస్తుంటారు, నేను ప్రతిసారి కూడా పోతాను, ప్రతి దగ్గర కూడా ఒక మంచి బృహత్తరమైన కార్యక్రమం వారు చేపడుతుంటారు. వారితో పాటు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లేడీస్ కూడా ముందుకొచ్చి చేస్తూ ఉంటారు, చాలా మంచి కార్యక్రమాలు చేస్తుంటారు. మరి ప్రజల్లోకి పేదవాళ్లను గుర్తించి కొంతమంది ఫీజు కట్టడము, మరి అదేవిధంగా వాళ్లకు ఎలాంటి సదుపాయాలు బుక్స్ సదుపాయము అవసరం ఉంటే బుక్స్ అందించడము ఇలాంటి కార్యక్రమాలు కూడా వారు చేపడుతూ ఉంటారు. నిజంగా వారందరు కూడా మరి మరొకసారి కృతజ్ఞతలు. ప్రజలకు తాగేందుకు ఫిల్టర్ నీళ్లు అందించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన మిషన్ భగీరథ పథకం పనులు అధికారుల పర్యవేక్షణ లేక కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో పథకం అభాస్పాలవుతుంది. నీటి శుద్ధి ప్లాంట్లు కెమికల్ కలిపి మంచినీటిని సరఫరా చేస్తూ ప్రజల ప్రాణాలతో చిలగాటం ఆడుతుండడం, ప్రజలు కలుషితమైన నీరు త్రాగి అనారోగ్యం బారిన పడుతున్నారనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ మిషన్ భగీరథ పథకాన్ని ప్రవేశపెట్టారు. 40,000 కోట్ల రూపాయలతో ప్రారంభించిన పథకం కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో మిషన్ భగీరథ పథకం అభాస్పాలవుతుంది. మెగా కంపెనీ వారు చేస్తున్న పనుల్లో నాణ్యత లేకుండా చేస్తుండటంతో పథకం ప్రారంభానికి ముందే లీకేజీలు ఏర్పడుతున్నాయి. పైపై పైపులు వేయడంతో వాహనాలు వెళ్లి పైపులు పగిలి లీకేజీలు అవుతుంటే తవ్విన గుంతలు పూడ్చకపోవడంతో వాహనాలు బోల్తా పడి తరచు ప్రమాదాలు జరుగుతున్నాయి. నాణ్యత లేని పనులు చేస్తున్న కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. జగన్పల్లి మండలం అరగుల్ బీసీ హాస్టల్లో విద్యార్థులు ఇంటిని మర్చిపోయే విధంగా హాస్టల్లో చదువు, భోజన సౌకర్యాలు, ఆటలు, పాటలతో ఆనందంగా గడుపుతున్నట్లు విద్యార్థులు తెలిపారు. బీసీ హాస్టల్లో విద్యార్థిని నేను. ఈరోజు మాకు చికెన్ పెట్టిరు, అందరు సంతోషంగా తిన్నారు.
సండే సండే చికెన్ పెడుతున్నారు, పొద్దున్న ఇడ్లీ పెడుతున్నారు, రోజు మంచిగా ఫుడ్ పెడుతున్నారు. నేను మంచిగా చదువుకుంటున్నాను, ఇంటికాడ ఉన్నంత సంతోషం ఇక్కడ కూడా ఉంది. వార్డెన్ సార్ కూడా మమ్మల్ని మంచిగా చూసుకుంటున్నారు. మాకు బీసీ బాయ్స్ హాస్టల్ అరుగులో సండే రోజు టిఫిన్ ఇడ్లీ పెడుతున్నారు, మధ్యాహ్నం చికెన్ పెడుతున్నారు. వార్డెన్ సార్ కూడా మాకు చాలా బాగా చూసుకుంటాడు. స్కూల్లో కూడా మేడంలు మంచిగా చదువు చెప్తారు. ఇంటికాడ ఉన్న సంతోషం ఇక్కడ ఉంటుంది. ఇంటికాడ మనకి ఇవన్నీ దొరకవు, మనకి అవన్నీ ఇక్కడ దొరుకుతున్నాయి. అందుకోసమని ప్రతి ఒక్క విద్యార్థి హాస్టల్లోనే చేరి చదువుకోవాలని కోరుకుంటున్నాను. ఇంకా అందరికీ సభ్ల పైసలు కూడా ఇస్తున్నారు. వార్డెన్ సార్ అందరినీ పిల్లల్ని చాలా బాగా చూసుకుంటాడు, ఎవరిని కొట్టాడు, అందరికీ మంచిగా బిల్లు ఇస్తాడు, అందరికీ మరి ఇంటికి కూడా అడిగితే పంపిస్తాడు, కొట్టాడు చేయడు, అందరినీ చాలా బాగా చూసుకుంటాడు. సారు ప్రతిరోజు వచ్చి మమ్మల్ని కలిసి వెళ్తాడు. గత 13 రోజుల నుండి ఆరుమూరి యానంగుట్ట వద్ద ఇల్లు లేని నిరుపేదలు గుడిసెలు వేసుకుని మండుటెండలు నిరీక్షిస్తున్న పట్టించుకుని నాయకులు ఎందుకని బీడీ సిగార్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు సిద్ధిరాములు ప్రశ్నించారు. పేదల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ 4.5 సంవత్సరాలు గడిచినా ఇంతవరకు ఎందుకు కట్టించలేదని బీసీ సిగార్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు సిద్ధిరాములు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. యానంగుట్ట 401/59 సర్వే నంబర్లో నిరుపేదలు వేసుకున్న గుడిసెలను ఆయన పరిశీలించిన అనంతరం మాట్లాడుతూ, నిరుపేదలతో మన తెలంగాణ మనకు వస్తే మన నీళ్లు మన ఉద్యోగాలు ఉంటాయని ముఖ్యమంత్రి కేసీఆర్ నమ్మబలికి మోసం చేశాడన్నారు. ఇంతవరకు ఏ ఒక్క అధికారి గాని ప్రజాప్రతినిధులు ఇటువైపు ఎందుకు రావడం లేదని ఆయన ప్రశ్నించారు. పేదలకు అండగా ఉండి పేదల సమస్యలపై పోరాడేది కేవలం ఎర్రజెండా పార్టీ అయినా సిపిఎం పార్టీ అన్నారు. ఈయన వెంట సిపిఎం పార్టీ డివిజన్ కార్యదర్శి పల్లపు వెంకటేష్, పట్టణ కార్యదర్శి కుతాడి ఎల్లయ్య, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల బాధితులు ఉన్నారు. మన ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడిన మాటలేంటిది, మన రాష్ట్రం మనకు ఏర్పడితే మన పాలన మనకుంటది, మన ప్రభుత్వం మనకుంటది. నీళ్లు కావాలన్నా, నిధులు కావాలన్నా, ఉద్యోగాలు కావాలన్నా మన తెలంగాణ మనకు ఏర్పడితే ఇవన్నీ వస్తాయని మాట్లాడారు. నాకు తెలంగాణకు కావలి కుక్కలాగా ఉంటా అని చెప్పాడు. తర్వాత తెలంగాణ రాష్ట్రం అనేక త్యాగాల పునాదుల మీద తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తల్లిదండ్రులే ముఖ్యమంత్రి చేస్తాడు, అయినా ముఖ్యమంత్రి అయ్యాడు. తర్వాత ఈ 42 వాగ్దానాల వల్ల నేను పేదలందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా అని చెప్పింది. మరి ఆ డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా అని చెప్పిన ముఖ్యమంత్రి 4.5 ఏళ్ళు అవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 4.5 ఏళ్ళు అవుతున్నాయి, ఇంకా అక్కడక్కడ పునాదులు పిల్లలు స్టార్ట్ కానే ఉన్నారు. మళ్ళా ఏం చేస్తారు? ఇంకా 6 నెలలు అయితే ఈయన ఉంటాడా? రేపు ఎవరు గెలుస్తారో నమ్మకం లేదు. మన ఆరుమూరులో జీవన్ రెడ్డి గెలుస్తాడా, ఇంకా ఏ పార్టీ గెలుస్తారో నమ్మకం లేదు. మన ఓట్లు వేసిన గెలిపించినటువంటి ఎమ్మెల్యే మన దగ్గర రాలేదు. మన ఓటేసి గెలిపించిన మీ వార్డు మెంబర్ మన దగ్గర రాలేదు. ఎల్పిడిసి రాలేదు, ఎంపీపీ రాలేదు. వచ్చింది ఎవరు? మీకు ఎర్రజెండా తప్ప ఇంకా ఎవరు అండగా లేరు. కాబట్టి ఎందుకంటే ఇవాళ ఎర్రజెండా పార్టీ ఆధ్వర్యంలో, సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో కానీ దేశంలో పేదలకు అండగా నిలబడి 100,000 ఎకరాల భూమిని కానీ పేదలకు గూడు కోసం పోరాటం చేసి సాధించినటువంటి చరిత్ర ఆ ఎర్రజెండా పార్టీకి ఉన్నది. ఈ నెల 3వ తారీఖున జరిగిన కోర్టు బార్ అసోసియేషన్ ఎన్నికల్లో గెలుపొందిన జస్సు అనిల్ గటడి ఆనందులను మామిడిపల్లి క్షత్రియ సమాజ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి శాల్వాలతో ఘనంగా సన్మానించారు. బార్ అసోసియేషన్ ఎన్నికల్లో గెలుపొందిన సంయుక్త కార్యదర్శి జస్సు అనిల్ ఏకగ్రీవంగా కార్యదర్శిగా ఎన్నికైన ఘటాడి ఆనందులను ఆర్మూరు మండలం మామిడిపల్లి క్షత్రియ సమాజ్ పెద్దలు వారిని సన్మానించిన అనంతరం క్షత్రియ సమాజ్ అధ్యక్షుడు కాందేశ్ సుదర్శన్, దాత అల్జాపూర్ నందకిశోర్లు మాట్లాడుతూ, క్షత్రియ కులస్తులు ఎన్నికైనందుకు చాలా గర్వంగా ఉందన్నారు. బార్ అసోసియేషన్ అభివృద్ధి చేస్తూ క్షత్రియ సమాజ్ అభివృద్ధికి కృషి చేయాలని వారు ఆకాంక్షించారు. మరిన్ని పదవులు పొందాలని, కోర్టు వ్యవహారాల్లో చురుకుగా పనిచేస్తూ గెలుపులు పొందాలని వారు ఆకాంక్షించారు. ఈ సన్మాన కార్యక్రమంలో క్షత్రియ సమాజ్ కార్యదర్శి అల్జాపూర్ గంగామోహన్, పెద్దల గుజరాతి ప్రకాష్, విజీ గంగాధర్, అల్జాపూర్ రాజేష్, ఘటాడి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అది
మా యొక్క వెల్లడి ఆనంద్ గారికి, మా బార్ సెక్రటరీ ఎన్నికైనందుకు, మరియు జస్ అనిల్ గారికి, సంయుక్త కార్యదర్శి ఎన్నికైనందుకు మేము సమ్మాన్ చేశాము ఈ సమాజం నుంచి. మరియు మున్ముందు కూడా మా బంధువులు పెద్ద పెద్ద కార్యక్రమంలో పాల్గొని విజయం సాధించాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా సమయం తరఫున మేము వినిపిస్తున్నాం. మన ఎస్ఎస్కే సమాజ్ మోడపల్లి తరఫున ఆర్మూర్ బార్ అసోసియేషన్ సెక్రటరీగా మరి ఘటడి ఆనంద్ యునానిమస్గా ఎన్నుకోబడ్డారు. అలాగే జస్సు అనిల్ మరి ఎలక్షన్లో పాల్గొని 30 కోట్ల మెజార్టీతో గెలుపొంది మరి సమాజం యొక్క గర్వకారణమయ్యారు. మరి వారిని మేము ఈరోజు సమాజం ఎస్ఎస్కే సమాజ్ మార్గం తరఫున వారికి మేము సన్మానించడం జరిగింది. ఈ విధంగా వారు మరి ఇద్దరు కూడా ఎలక్ట్ కావడం అనేటువంటిది మాకు చాలా గర్వంగా ఉంది. ఇదే విధంగా వారు ప్రతిసారి కూడాను మరి ఎలక్షన్స్ కానివ్వండి, మరి లేదన్నా ఏదైనా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ సమాజం యొక్క పేరు ప్రతిష్టల్ని తీసుకొస్తారని నేను ఆశిస్తున్నాను. ఆర్మూర్ శ్రీ భాషిత విద్యార్థి మనోజ్ కుమార్ నాసాకు ఎంపికవడంతో నేడు వేల్పూర్ మండలం పడగల్ గ్రామంలో మనోజ్ కుమార్ను జాతీయ బీడీ కార్మిక శాఖ ఉపాధ్యక్షులు లోక భూపతిరెడ్డి షాలువా మెమంటోలతో ఘనంగా సన్మానించారు. నాసా అంతరిక్ష అధ్వర్యంలో జరిగినటువంటి ఈ సైన్స్ ఫెయిర్లో అతనికి ప్రథమ స్థానం జరిగింది, లభించింది. అతను నాసాలో కూడా సెలెక్ట్ కావడం, కాలిఫోర్నియాకు పోవటం, కాలిఫోర్నియా రమ్మని కూడా అక్కడ వారు వారిని ఆహ్వానించడం నిజంగా మన జిల్లాకి వెళ్ళి మొదటిసారి జరిగింది. ఆ విద్యార్థికి, విద్యార్థి తల్లిదండ్రులకు, మా భారతీయ జనతా పార్టీ తరఫున, రాష్ట్ర పార్టీ తరఫున నేను వారికి అభినందన తెలియజేస్తున్నా. మా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వాళ్ళందరూ ప్రోత్సాహంతో నేను నాసాకి సెలెక్ట్ అయినాను. అమెరికాలోనే నాసా మాకు ఆహ్వానం అందించింది. మోర్తాడు మండల కేంద్రంలో నిన్న రాత్రి ఈదురుగాలులకు కరెంటు వైర్లు తెగిపోవడంతో బస్టాండ్ ఏరియాలో కొన్ని చోట్ల ప్రజలకు కరెంటు కష్టాలు తప్పలేవు. దీంతో ప్రజలు రాత్రంతా జాగారం చేశారు. ఉదయాన్నే విద్యుత్ శాఖ అధికారులు ఎలక్ట్రిసిటీ వైర్లను జాయింట్ చేసి కరెంటును పునరుద్ధరించారు. రాత్రి గాలి దుమారు వల్ల వైర్లు తగ్గిపోయినాయి, దాన్ని సరిచేసి మళ్ళీ సప్లై ఇవ్వడం జరిగింది. అండ్ ఏరియా అండ్ వచ్చేసి ఊరు సైడ్ ఏరియా కొన్ని జాగాలు జరిగినాయి, సప్లై ఇచ్చేసి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జమాతే ఇస్లాం వారు నిర్వహించే హెల్త్ క్యాంపులకు స్వచ్ఛందంగా పాల్గొంటా, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వెళ్ళాడు. నాణ్యత లేని మిషన్ భగీరథ పనులు, అడుగడుగున లీకేజీలు, పట్టించుకోని అధికారు. ఇంటిని మరిపిస్తున్న హాస్టల్, ఆనందంలో విద్యార్థులు. ప్రజల సమస్యలు పట్టించుకొని ప్రజాప్రతినిధులు ఎందుకు, వ్యాఖ్యానించిన సిపిఎం పార్టీ బీడీసీ గార్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు సిద్ధిరాముడు. కోర్టు బార్ అసోసియేషన్ ఎన్నికల్లో గెలుపొందిన కార్యదర్శులను సన్మానించిన మామిడిపల్లి క్షత్రియ సమాజ్ సభ్యులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.